లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పేదవారికి విశాఖపట్నం ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్ దగ్గర గల మా ప్రేమ సంస్థ 5600 మంది పేద ప్రజలకు 5 కేజీల బియ్యంతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని మా ప్రేమ సంస్థ చైర్మన్ ముకుందబాబు అన్నారు. మా ప్రేమ సంస్థకు విరాళాలు ఇచ్చిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి ఒక బస్తీలో ఉండే ముసలి వాళ్ళకి, వికలాంగులకి, మహిళలకి ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం, కాయగూరలు, ఆయిల్ ప్యాకెట్లు 5600 మంది పేద కుటుంబాలకి మా కార్యకర్తల ద్వారా 1100 మంది కార్యకర్తల ద్వారా ఈ ఒక డోర్ టు డోర్ సర్వీస్ ఎంతో ఘనంగా డిస్టెన్సింగ్ పద్ధతులు పాటిస్తూ ఈ ఒక మాస్కులు పంపిణీ చేస్తూ ఈ ఒక రేషన్ కిట్ ఒక్కొక్క కిట్ 400 రూపాయలు అండి. ఈ 400 రూపాయలు విలువ చేసే కిట్ ఈ రోజుకి 5600 మందికి ముందు పట్టుకెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉందండి. అంటే 20 లక్షల పైచెలకు ఆర్థిక సదుపాయం ఈరోజు మా ప్రేమ సంస్థ నుంచి దాతల సహాయ సహకారాలతో, మిత్రుల సహాయ సహకారాలతో, చుట్టాలు, బంధుమిత్రులు, కార్యకర్తలు, అభిమానులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందండి. అందులో భాగంగా ముఖ్యంగా భవిత గ్రూప్, ఈ ఒక గ్రూప్ చేస్తున్న ఒక సేవలు నిజంగా చాలా అద్భుతం అండి. ఈ కష్టకాలంలో మా 35000 మంది పేద కుటుంబాలు ప్రెసిడెంట్గా నేను, మా మెంబర్లు, మా కార్యకర్తలు భవిత గ్రూప్కి పేరు పేరున మా చేతులు జోడించి నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క రిక్వైర్మెంట్ ఉన్నా, ఏ ఒక్క బియ్యాలు కావాలన్నా, కాయగూరలు కావాలన్నా, ఏదన్నా ఎమ్మటే మా పేద కుటుంబాల కొరకు, మా పేద ప్రజల కొరకు వాళ్ళు సేవ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. అదే మాదిరిగా శ్రీ సాయి రోషన్ ట్రేడర్స్, సిమెంట్ ట్రేడర్స్ వాళ్ళ సపోర్ట్ కూడా హెడెడ్ బై సుధీర్ గారు చాలా సంతోషంగా ఉందండి. అండ్ ముఖ్యంగా నేను తెలియపరచదలుచుకుంది ఏంటంటే ఈ ఒక కష్టకాలంలో మనిషికి మనిషే సాయం, మిత్రులు, దాతలు, ఆర్థిక సదుపాయాలు ఉండే ప్రతి ఒక్క నాయకులు, గ్రామ పెద్దలు, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, స్టేట్ ప్రభుత్వాలు వాళ్ళు చేయగలిగింది ఎలాగో చేస్తున్నారు. బట్ ఇంకా కూడా వాళ్ళ బడ్జెట్ల పరంగా ఇంకా కూడా పేద కుటుంబాల కొరకు వాళ్ళ హృదయాలకు చేరే రకం కింద సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ